ఇంకనే మీరొచ్చారు, లేకపోతే నీళ్లు తిండి లేక చచ్చివ్వండి. తిండి లేకని మాత్రం చెప్పకు, నీళ్ళలో నిఘా ఉన్నా కప్పలాగా. అవును, ఏంటి ఇటువైపు వచ్చారు? ఏంటిది? ఇదిగో మా ఇంట్లో బామ్మ గారెలు చేసింది. అలాగా? బామ్మకు తెలియకుండా తీసుకొచ్చేసాను. అప్పుడు కొట్టేసిన గారెలని చెప్పాలి. వదులు 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 వదలమంటున్నానా వదలమంటున్నానా వదలమంటున్నానా? ఏంటి చివరి వరకు నన్ను ఇలానే చూసుకుంటావు కదా? చివరి వరకు కుదరదు. నేనున్నంత వరకు బాగానే చూసుకుంటాను. లంగావుని గురించి మాట్లాడినప్పుడే అనుకున్నాను, బుద్ధి పోనిచ్చుకున్నా కాదు. నేను ఇక బయలుదేరి కూర్చు వెళ్ళొచ్చు కదా. వస్తా కానీ త్వరగా వెళ్ళిపోతాను. లేట్ అయితే నీతో మా తమ్ముని పంపిస్తాలేవే. అయ్యండి, నన్ను గుర్తుపట్టారా? ఆ రోజు ఖర్చు ఇప్పించాను కదా. పాండ్స్ పౌడర్, సత్య బామ్మర్దిని, ఈవిడ వాళ్ళ అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరు వస్తారని మధ్యాహ్నమే తన రూమ్ కి వెళ్ళిపోయాడే. వాడు అక్కడే దిగమని చెప్పాడమ్మా. ఈ బుర్ర తక్కువ వెదవే ఇక్కడ దిగుదామన్నాడు. ఏమ్మా, వాడుండే రూమ్ ఎక్కడో నీకు తెలుసా అమ్మా? తెలుసు. అది మా తమ్ముడే వాళ్ళకి ఇల్లు వెతికి పెట్టాడు. అవునా? రెండమ్మ, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏంటమ్మా, అందరూ ఒకే తరగతిలో చదువుతున్నారా? అవును. అమ్మాయిలు కూడా చదువుతున్నారని చెప్పలేదు చూసావా? దొంగనా కొడుకు వాళ్ళ నాన్నలాగే. ఏమ్మా, కాలేజ్కి సరిగానే వస్తాడా? మీరు భలే అడిగారు. 10:30 కాలేజ్ అయితే 7 గంటలకే కాలేజ్కి వచ్చేస్తాడు. సాయంత్రం 7 గంటలకా? అది కాదు, పిడుగు పడినా కూడా 9 గంటలదాకా లేవుడు కదా వాడు. నోరు మూసుకుని పదరా. ఏమ్మా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? పక్కనే వచ్చేసాం. అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు. వచ్చేసాం, పదండి. ఈ వీధిలోనే ఉంటాడు. ఇంకేంటి మరి? ఏ, ఒకటి మర్చిపోయావే. ఏంటి? భక్తి. భక్తి? మీ అబ్బాయి నాడే పూజారిలో పుట్టాల్సిన వాడు. అయ్యయ్యో, వాడికి ముక్క లేకపోతే ముద్దే దిగదు. అది కాదండి, అమావాస్య అయినా శనివారం అయినా గుడికి పూజారి వచ్చినా రాకపోయినా తను మాత్రం ఖచ్చితంగా గుడికొస్తాడు. తనకి అంత భక్తి కదవే. విన్నావా? ఇలా జరగడానికి ఛాన్స్ లేదే. ఏంటే, మీ క్లాస్ లో సత్య అని ఇంకెవరైనా ఉన్నారా? నోరు ముయ్యరా, వీడికి కుళ్ళమ్మా. అమ్మా కనకదుర్గమ్మ, నా బిడ్డకి ఇప్పటికైనా కళ్ళు తెరిపించావు తల్లి. ఇదేనండి ఇల్లు. బంగారు తల్లివి, మనసారా 4 మంచి మాటలు చెప్పావమ్మా. ఇదిగో ఈ ఎదవ వల్ల అలా అయిపోయాడమ్మా. లేకపోతే కలెక్టర్ అయి ఉండేవాడు. మీకు ఫ్రెండ్ అయ్యాడు కదా, ఇంకా అంతా మంచి జరుగుతుందిలే. మరి మేము వస్తామండి. సరే, జరుగుతుంది జరుగుతుంది. వాడి వాలకం చూస్తుంటే ఈ పిల్లతోడే జరిగేలా ఉంది. ఒరే సత్య, ఏ ఐఏఎస్ కలెక్టర్.